నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దేశ అత్యున్నత చట్టసభ బిల్డింగ్ రూపుదిద్దుకోబోతోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి లోక్సభ స్పీకర్ రాసిన లేఖతో కదలిక మొదలైంది. ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని కట్టి 90 ఏళ్లవుతోంది. పైగా కార్యకలాపాలు పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 ఎకరాల విస్తీర్ణం, 170 మీటర్ల వ్యాసంతో వృత్తాకార నిర్మాణం, బ్రిటిష్ హయాంలో నిర్మాణం, రాజ్యాంగ వ్యవస్థకు ప్రాణం, దేశానికి దిశానిర్దేశం చేసే అత్యున్నత చట్టసభలుండే పార్లమెంట్ భవనాన్ని 1927లో నిర్మించారు. అప్పట్లో 83 లక్షల ఖర్చుతో ఈ భవనం పూర్తయింది. ఆ ఏడాది జనవరి 18న నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ దీన్ని ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చాక భారత రాజ్యాంగ ప్రక్రియ మొత్తం ఇందులోని సెంట్రల్ హాల్లోనే జరిగింది. నాడుతో పోలిస్తే ఎంపీలు, సిబ్బంది సంఖ్య పెరగటం, భద్రతాపరమైన కార్యకలాపాలు కూడా ఎక్కువ కావడంతో ఇప్పుడున్న ప్రాంగణం సరిపోవడం లేదు. దీనికి తోడు అక్కడక్కడా కొన్ని నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇది చారిత్రక కట్టడం గనుక అవసరాలకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేయడానికి పరిమితులు ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించడానికి కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అన్నిటికీ మించి 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. అప్పుడు ఈ భవనం ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రతిపాదనలు పంపారు లోక్సభ స్పీకర్. కొత్త నిర్మాణం కోసం 2 చోట్ల స్థలాలను కూడా సూచించారు సుమిత్రా మహాజన్. ప్రస్తుత కాంపౌండ్లోనే ఉత్తర దిక్కున ఉన్న స్థలంలోనో లేదా రాజ్పథ్కు దక్షిణ దిశలోనో కొత్త భవనాన్ని నిర్మించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాలు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖల మంత్రి వెంకయ్యనాయుడుకు రాసిన లేఖలో సూచించారామె. రాజ్పథ్ వైపున కడితే సొరంగ మార్గం ద్వారా ఇప్పుడున్న ప్రాంగణాన్ని అనుసంధానించవచ్చని కూడా తన లేఖలో పేర్కొన్నారు సుమిత్ర. ఎక్కడ కట్టినా రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నది ప్రధాన సూచన. లోక్సభ స్పీకర్ రాసిన లేఖ ఆధారంగా కొత్త ప్రతిపాదనలు కేంద్ర కేబినెట్కు పంపనుంది పట్టణాభివృద్ధి శాఖ. కేబినెట్లో చర్చించాక దీనిపై స్పష్టత వస్తుంది. ప్రధాన మార్గంతో పాటు మరో 12 గేట్లున్న ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని కట్టడానికి అప్పట్లో 6 ఏళ్లు పట్టింది. టెక్నాలజీ అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే తక్కువ సమయంలోనే కొత్త భవనాన్ని నిర్మించే అవకాశం ఉంది.